ఏంటి అంత కాళీ లైనవి పులి హోరేదో కాళీ దద్దోచను కాళీ చక్కెర పొంగలి కాళీ లడ్డూలు కాళీ తినబీలు కాళీ గారెలు కాళీ అరిసెలు కాళీ అయ్యో శర్మ అవమానం చేశారు ఇదిగో ఇంతకూ మీకు పెళ్లి కూతురు నచ్చిందా అండి నచ్చడమే ఉంటరా ఆ సుందరిని చూడగానే పరవశించాను వరించాను మోహించాను గానం చేశాను ఆహాహాహాహా మరి పెళ్లి కూతురు ఆ పెళ్లి కూతురు మహా పెళ్లి కూతురు పెద్దలు ఉన్నారంటే దూరం అంది రేపటిదాకా ఆగమంటా సారథి తమకేమిటి ప్రభు అభిమన్యుడైతే ఈ పాటికి హతాశుడైపోయేవాడు సారథి అదేమిటి ప్రభు ఏమలేదు రెండు ఒకటగా తెరిస్తే అతుక్కుపోతాయి ఓహో చేసిన వంటకాలన్నీ వాళ్ళని మెక్కేసి మనకు శూన్య పాత్రలు మిగిల్చారు చూశారా శర్మ శాస్త్రి శర్మ శాస్త్రి శర్మ అయ్యో అరిసెలు అరిసెలు కజ్జికాయలు కజ్జికాయలు శర్మ శాస్త్రి శర్మ నేను బియ్యాల వారిని అల్లరి చేయమంటే మీరు నన్నే అల్లరి చేస్తున్నారా మీకేమైనా దయ్యం పట్టిందా అష్టమిటి విడిదిలో దిగినప్పటి నుంచి చూస్తున్నాను మీకు వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉంది ఇక మీ బుద్ధి కుదుర్చుకోకపోతే మీ తలలకు తైల మర్దనం చేయిస్తాను జాగ్రత్త ఏమిటిది చెయ్యి ఎన్ని మూడు గిల్లు ఏమిటి ఏమిటి అభిమన్యునికి ఇస్తానన్న శశిరేఖను సిగ్గు లేక మాట తప్పి ఇప్పుడు ఆ దుర్యోధను కొడుక్కిస్తున్నాడా అన్నగారయుండి బలరాముడే నిన్ను తవమనిస్తాడా ఏం చేస్తాం ఇప్పుడు మన ఐశ్వర్యం అంతా పోయిందిగా అక్క ఐశ్వర్యం పోతే ప్రతాపాలు ఎక్కడికి పోతాయనుకున్నాడు ఐశ్వర్యం పూజించే వారికి ప్రతాపాలు ఏం కనిపిస్తాయక్క పాండవులు పాండవుల ప్రతాపాలు కౌరవుల కాలి గోటికి సాటి కావని దూషణ కూడా చేశాడు.